అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసు రెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్. అంటే మనం కాంక్రీట్ వేసినప్పుడు ఏ గ్రేడ్ కాంక్రీట్ అని అడుగుతూ ఉంటారు. అంటే అసలు ఈ గ్రేడ్ అంటే ఏంటి, ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటి, వీటిలో ఎన్ని రకాల గ్రేడ్స్ ఉన్నాయి, ఏ గ్రేడ్ కాంక్రీటు దేనికి ఏ పనులకు ఉపయోగిస్తారు, ఏ స్ట్రక్చర్స్కి ఉపయోగిస్తారు అనే విషయాల గురించి మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు విషయానికి వస్తే, అసలు ఈ కాంక్రీట్ గ్రేడ్లలో మొత్తం 3 రకాల గ్రేడ్లు ఉంటాయి. 1, నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. 2 వచ్చేసి స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. 3 వచ్చేసి హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఈ 3 కాంక్రీట్లు ఉంటాయి. ఈ 3 కాంక్రీట్లో మొదటి 2 అంటే నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది మనం కామన్గా ఉపయోగిస్తూ ఉంటాం. మనం అన్ని చోట్ల కనిపించేది ఆ గ్రేడ్స్ కామన్గా మనం వాడే స్ట్రక్చర్స్ కానీ, పెద్ద బిల్డింగ్లు కానీ చిన్న బిల్డింగ్లు కానీ ఈ గ్రేడ్స్ వాడుతూ ఉంటాం. ఈ 3 అనేది స్పెషల్ స్ట్రక్చర్స్, అంటే స్పెషల్లీ డిజైన్డ్ అయిన స్ట్రక్చర్ని ఈ 3 రకం, అంటే హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఒక స్పెషల్గా డిజైన్ చేసే స్ట్రక్చర్స్కి వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇందులో మొత్తం నామినల్ గ్రేడ్ కానివ్వండి, ఈ నామినల్ గ్రేడ్ కాంక్రీట్ ఉన్నది కదా, అది దాంట్లో మాత్రం అవి మనం వాల్యూమెట్రిక్, అంటే మనము కొలతల ద్వారా మనం దాంట్లో మెటీరియల్ పోస్తూ ఉంటాం. దాంట్లో గ్రేడ్స్ మళ్ళా దాంట్లో ఉంటూ ఉంటాయి రకరకాలుగా. ఇవి వీటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ నామినల్ గ్రేడ్ అంటే ఏంటి, తర్వాత స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏమేమి వస్తాయి, తర్వాత హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏమేమి వస్తాయి అనే విషయాల గురించి మీకు డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఏంటి, నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఈ నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో క్వాలిటీ అనేది, ఈ నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మన చిన్న చిన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్, 5 ఫ్లోర్ల బిల్డింగ్లు, చిన్న చిన్న డిజైన్స్ కోసం, అంటే చిన్న చిన్న స్ట్రక్చర్స్, చిన్న చిన్న కలవర్స్, అది ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వర్క్, అంటే ఒక రోజులో కొంచెం ఎంత క్వాంటిటీ వేయగలుగుతాం ఆ క్వాంటిటీ ఆఫ్ వర్క్ కోసం ఈ నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్ వాడతాం. దీంట్లో రకరకాలుగా ఉన్నాయి, అంటే దీనికి గ్రేడ్స్, అంటే M5 అని, M7.5 అని, M10, M15, M20 ఇవి నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్ ఉన్నాయి. M25 కూడా నామినల్ గ్రేడే, కానీ M25 అనేది డిజైన్ మిక్స్లో పోతుంది కాబట్టి అది స్టాండర్డ్ గ్రేడ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ M5 నుంచి M20 వరకు ఈ నామినల్ గ్రేడ్, వీటికి ప్రపోర్షన్స్ ఉంటాయంట, అంటే వాల్యూమెట్రిక్ ప్రపోర్షన్, అంటే కొలతల ద్వారా, అంటే ఏదైనా గంపలు కానివ్వండి, మెజర్మెంట్ బాక్సుల ద్వారా కానివ్వండి, ఈ కాంక్రీట్ని మనం మిక్స్ చేసేటప్పుడు మనం మిల్లర్ల ద్వారా చిన్న చిన్న క్వాంటిటీస్ ఎప్పుడైనా సరే అక్కడక్కడ సైట్లోనే మనం ప్రిపరేషన్ చేసుకొని వేసుకోవడం కోసం ఈ నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వాడతాం. దీంట్లో M5, M7.5, M10, M15, M20 అని అడుగుతున్నాం. అసలు M అంటే ఏంది, ఈ 10 అంటే ఏంది అనేది తెలుసుకోవాలి కదా. ఇందులో M, సపోజ్ ఎగ్జాంపుల్ M10 అని ఉన్నాం అనుకోండి, M అంటే మిక్స్ అని అర్థం, అంటే మిక్స్ అంటే ఏమేమి కలుపుతాము అనే విషయాన్ని తెలిపేది M అంటే మిక్స్. 10 అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, అంటే 10 అంటే దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్, 28 రోజులు క్యూరింగ్ చేసిన తర్వాత వచ్చే స్ట్రెంత్ 28, అంటే M10 అంటే 10 kN ఫర్ mm², లేదంటే MPa అంటే మెగా పాస్కల్, అంటే 28 రోజులు క్యూరింగ్ చేసిన తర్వాత వచ్చే స్ట్రెంత్ని ఈ గ్రేడ్ తెలుపుతుంది. అంటే M20 అని అనుకోండి, M అంటే మిక్స్, 20 అంటే 28 రోజుల తర్వాత ఆ కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ కనుక మనం ల్యాబ్లో టెస్ట్ చేస్తే 20 kN ఫర్ mm² తక్కువ కాకుండా ఉండాలి, లేదా 20 MPa తక్కువ కాకుండా ఉండాలి. ఇది M20 అన్నట్టు. ఇది దాంట్లో ఉన్న గ్రేట్. అయితే ఈ M5లో ఏముంటాయి, M5 అంటే ఏంటి, M5 అంటే 1, 5, 10, అంటే 1 సిమెంటు, 5 పాళ్ళు వచ్చేసేసి ఇసుక, 10 కంకర. అయితే ఈ 1, 5, 10 అనేది కామన్గా మనం ఈ లెవెలింగ్ కోర్సు పీసీసీల కోసం వాడుతూ ఉంటాం అన్నట్టు. తర్వాత M7.5 అనేది 1, 4, 8. 1 అంటే సిమెంటు, 4 అంటే ఇసుక, 8 అంటే మెటల్ అంటే కంకర. దాన్నే మనం టెక్నికల్గా చెప్పాలంటే 1 is సిమెంట్, 4 is ఫైన్ అగ్రిగేట్, 8 is కోర్స్ అగ్రిగేట్, ఇవి అన్నట్టు. అలాగే M10 అంటే 1, 3, 6. 1, 3, 6 అంటే 1 is సిమెంట్, 3 is ఫైన్ అగ్రిగేట్, 6 is కోర్స్ అగ్రిగేట్.
తర్వాత M15. M15 అంటే 1, 2, 4. 1, 2, 4 అంటే 1 ఈజ్ సిమెంట్, 2 ఈజ్ శాండ్ అండ్ 4 ఈజ్ మెటల్ అంటే కంకరం. తర్వాత M20 అంటే 1, 1.5, 3 ఉంటుంది అనమాట. 1, 1.5, 3 అయితే M20 వచ్చింది. 1 అంటే సిమెంట్, 1.5 అనేది అంటే 1.5, అంటే ఇది ఒక గంప వేస్తే 1.5 గంప అది, ఒకటి ఒక గంప సిమెంట్ వేసామనుకోండి, 1.5 గంప ఇసుక, 3 గంపలు కంకర వేస్తే M20 స్ట్రెంత్ వస్తుంది అన్నట్టు. 1, 1.5, 3 ఇది ఇవి మామూలుగా 1, 1.5, 3 అంటే స్లాబ్లకి భీములకి అన్నిటికి వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం జనరల్గా వాడే కాంక్రీట్ M20 వాడుతూ ఉంటాం దాదాపుగా. మన స్లాబ్లకి కానీ భీములకు కానీ కాలాలకు కానీ వీటికి పిల్లర్లకి అన్నిటికి కూడా M20 వాడుతూ ఉంటాం. ఇది ఈ నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో గ్రేడ్స్ ఉంటాయి. అవి ఓన్లీ వాల్యూమెట్రిక్ అంటే మనం కొలతలతోని గంపలతోని కానివ్వండి, బాక్సులతోని కానీ పోస్తూ ఉంటాం, ఇది జరుగుతుంది అన్నట్టు. రెండవది వచ్చేసింది మనకి స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఈ స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఒక స్పెషల్గా మనం తయారు చేసే కాంక్రీట్. అంటే దీనికి మిల్లర్ వాడకూడదు, మిల్లర్తోనే ఉండకూడదు. దీనికి ఒక డిజైన్ మిక్స్ తయారు చేస్తూ ఉంటారు. డిజైన్ మిక్స్ అంటే ఈ యొక్క మెటీరియల్ ఏవైతే మెటీరియల్ వాడతాం అంటే సిమెంట్ కానివ్వండి, కంకర, ఇసుక వాడతాం కాంక్రీట్లో, ఈ మూడే కదా వాడేది. ఈ మెటీరియల్ని, ఈ మూడు మెటీరియల్ని తీసుకుపోయి ఒక ల్యాబ్లో టెస్ట్ చేసి వాటి ప్రాపర్టీస్ ప్రకారంగా వాటి యొక్క గుణగణాలను పరిశీలించిన తర్వాత వాటి యొక్క కెమికల్స్ కానీ వాటిలో ఏమేమి ఉన్నాయో, వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో వాటిలో టెస్ట్ చేసిన తర్వాత ఒక ప్రపోర్షన్ని క్రియేట్ చేస్తారు. ఆ ప్రపోర్షన్ అనేది మనం ఏ గ్రేడ్ అయితే అనుకుంటామో ఆ గ్రేడ్కి ఈక్వలెంట్ స్ట్రెంత్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ ఈ స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో M25, M30, M35, M40, M45 వరకు ఉంటాయి అన్నట్టు. ఈ M45 వరకు కూడా ఈ గ్రేడ్స్ ఉంటాయి. M45 అంటే మళ్ళీ ఆల్రెడీ తెలుసు కదా, ఎం అంటే మిక్స్, 45 అంటే 40 కిలోమీటర్ ఫర్ ఎంఎం స్క్వేర్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్టర్ 28 డేస్ ఆఫ్ క్యూరింగ్. ఇది ఇవి ఈ విధంగా మనం తీసుకుంటాం. వీటన్నిటి కూడా డిజైన్ మిక్స్ ద్వారానే చేస్తూ ఉంటాము. వీటి కూడా స్పెషల్ స్ట్రక్చర్స్ అంటే బ్రిడ్జెస్ కానివ్వండి, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఈ స్పెషల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మన బిల్డింగ్స్లో కూడా, హైరైజ్ బిల్డింగ్స్ స్పెషల్గా కొంచెం స్పాన్ ఎక్కువ ఉన్న బిల్డింగ్స్లలో కానీ చిన్న బిల్డింగ్స్లో కూడా స్పాన్ ఎక్కువ ఉందనుకో, స్పెషల్ కాంక్రీట్స్గా వాడుతూ ఉంటాం అన్నట్టు ఈ స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో. ఇప్పుడు మన మూడవది ఏంది, హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఈ హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కూడా స్టాండర్డ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మాదిరిగానే డిజైన్ మిక్స్ ద్వారానే తయారు చేయబడుతుంది. అంటే వెయిట్స్ ద్వారా, అంటే ఏది ఎన్ని కేజీలు వేయాలి, సిమెంట్ 50 కేజీలు అయితే దానికి ప్రపోర్షన్గా ఇసుక ఎన్ని కేజీలు వేయాలి, కంకర ఎన్ని కేజీలు అంటే, అంటే బై వెయిటే ఉంటుంది. ఇది స్టాండర్డ్ గ్రేడ్లో కూడా అంతే ఉంటుంది. ఓన్లీ నామినల్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లోనే వాల్యూమెట్రిక్ అంటే కొలతలతో గంపలతో కానివ్వండి, డబ్బాలతో కానీ వేస్తూ ఉంటారు. ఈ హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది M15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎం అంటే మిక్స్, 50 అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ అని ఇంతకుముందు చెప్పాం, సేమ్ ఎక్కడైనా ఒకటే. ఈ M50, M55, M60, M65 మరియు ఇంకా ఆ పైన ఏదైనా ఉన్నా కానీ టోటల్గా ఈ హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లోకి వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇవి డిజైన్ మిక్స్లో చేస్తూ ఉంటారు. ఇవి కూడా స్పెషల్గా డిజైన్ చేసిన కాంక్రీట్ స్ట్రక్చర్లోనే ఈ కాంక్రీట్ వాడుతూ ఉంటారన్నట్టు. ఇది ఈ మూడు రకాలు మన గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటో తెలిసాము. ఇది డిఫరెంట్ ఏ గ్రేడ్లో ఏముంటుంది, నామినల్ గ్రేడ్లో ఏముంటుంది, స్టాండర్డ్ గ్రేడ్లో ఉంటుంది, హై స్ట్రెంత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం అన్నట్టు. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.